శివాలయంలో లింగాన్ని దర్శించుకునేటప్పుడు నంది కొమ్ముల మధ్య నుంచి చూడాలి అని అంటారు, ఎందుకని? బాగుందమ్మా, మామూలుగా శివ సందర్శనం చేయొచ్చు కదా, ప్రత్యేకంగా ఇలాగ పెట్టి ఆ నంది కొమ్ముల మధ్య నుంచి అందులోనూ ఎదురుకుండా చూడదు, పక్క నుంచి చూడమంటారు. మనం వాహనాల దగ్గర ఒక మాట చెప్పుకున్నాం, మనం శివుడికి సంబంధించినటువంటి వాహనం నంది. అంటే వాహనం అని అంటే మనం ఏం చెప్పుకున్నామంటే మంత్రం, అంటే మంత్రం ద్వారా, ఎందుకంటే మంత్రం మీద అధిష్టానం అయినటువంటి వాడు దేవుడు పరమశివుడు ఇక్కడ, కాబట్టి మంత్రం ద్వారా దైవ సందర్శనం చేయాలి. అంటే మంత్రాను జపం నువ్వు చక్కగా నువ్వు చేయగలగాలి. ఇక్కడ ఇలా పెట్టి చూడమంటున్నాడు ఏంటి, చూడమంటున్నాడు ఏంటి అని అంటే నాభి ప్రదేశము, నాభి కింద ప్రదేశంలో రెండు వాక్కులు ఉంటాయని చెప్పుకున్నాం మనం, పరా పశ్యంతి. పరా పశ్యంతి వాక్కులు రెండు ఉంటాయి, మిగతా రెండు వాక్కులు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, కానీ పరా పశ్యంతి వాక్కుల్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం లేదు మన మామూలు సాధారణ మానవులు. కానీ ఇలా పెట్టి చూడమని అంటే అర్థం ఏంటంటే నిర్వికల్ప యోగం కనుక నువ్వు అనుసరిస్తే ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నిర్వికల్ప యోగం గనక నువ్వు అనుసరిస్తే నీ లోపల అసలు వాక్కు ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ పరావాక్కు ఎక్కడి నుంచి పుడుతోంది, పశ్యంతి వాక్కు ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ వాక్కుల్ని నువ్వు చూడగలవు అని చెప్పటానికి మన పెద్దవాళ్ళకి అందుకే జోహార్ అమ్మ, వాళ్ళ పాదాలకు అందుకే నమస్కారం. లోకంలో ప్రత్యేకంగా పుస్తకాలు నువ్వు చదవనక్కర్లేదు, ప్రత్యేకంగా నీకు బోధన చేయనక్కర్లా, ఒక ఆచారం కింద ఏర్పాటు చేశారు. ఇట్లా నువ్వు చూడమంటున్నావు ఎందుకని, ఎప్పటికో అప్పుడు ఎవడో ఒకడు అడుగుతాడు, ఇదే నాయన ఇదిరే అర్థం. యోగ శాస్త్రం అనుసరిస్తే కష్టసాధ్యమైనటువంటి పరాపశ్యంతి వాక్కుల్ని కూడా నువ్వు సందర్శనం చేయగలవు. దైవ సందర్శన అప్పుడు నిజమైనటువంటి దైవాన్ని నువ్వు నీలో లోపల నువ్వే చూడగలవు, అంతర్యామిగా ఉన్న స్వామిని నువ్వే సాక్షాత్కరింప చేసుకోగలవు అని తెలియచేయటానికి ఒక ఆచారం కింద నంది కొమ్ముల్లో నుంచి దైవ సందర్శన చేయండి అనేటువంటి ఒక గొప్ప ఆచారాన్ని సంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు చెప్పారు. లోపల ఉన్నటువంటి అర్థం ఇది.